అంబులెన్స్ అందుబాటులో లేక తన తండ్రిని పోగొట్టుకున్న ఓ వ్యక్తి సొంతంగా అంబులెన్స్ కొని ఉచిత సేవలు అందిస్తున్నాడు. కర్ణాటక కడూరుకు చెందిన మంజునాథ్ క్యాంటీన్ను నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని తండ్రి కొన్నాళ్ల క్రితం క్యాన్సర్తో బాధపడ్డారు. ఒకరోజు తండ్రి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించాలని మంజునాథ్ అంబులెన్స్కు ఫోన్ చేశాడు. కానీ ఆ పట్టణంలో అంబులెన్స్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో తండ్రికి సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో తన తండ్రిలా ఎవరు ప్రాణాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో 5 లక్షలు ఖర్చు చేసి అంబులెన్స్ను కొనుగోలు చేశాడు. ప్రతిరోజు ఏ సమయంలో ఎవరు ఫోన్ చేసినా అంబులెన్స్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటానని మంజునాథ్ తెలిపారు. ఆపదలో ఉన్న వారికి సహాయపడటం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని మంజునాథ్ అన్నారు. అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్ తో పాటు అత్యవసర చికిత్స కోసం కావలసిన వ్యవస్థ ఉన్నట్లు తెలిపాడు. మంజునాథ్ తో పాటు మరో 30 మంది డ్రైవర్లు అంబులెన్స్ నడపడానికి సాయం చేస్తున్నారు.